హాయ్ హలో, నేను మీ శ్రీనివాస్. ఈరోజు మీ ముందుకి టీపీ లింక్లో బ్లూటూత్ తీసుకొచ్చాను. యాక్చువల్గా పీసీలకి అయితే బ్లూటూత్ ఉండదు మన అసెంబుల్ పీసీకి. బ్రాండెడ్ పీసీలు అయితే కొన్ని మోడల్స్ అయితే మనకి బ్లూటూత్ ప్రొవైడ్ చేస్తారు. అన్బ్రాండెడ్లో కూడా ఉన్నాయి బ్లూటూత్స్, బట్ అవి టెక్నికల్ ఇష్యూస్ చాలా ఉన్నాయి. నేను చాలా ఫేస్ చేశాను బ్లూటూత్ విషయంలో అయితే. దాని గురించి మీకు బ్రాండెడ్లో తీసుకొచ్చాను టీపీ లింక్ బ్రాండెడ్ బ్లూటూత్ 4.0 నానో యూఎస్బి అడాప్టర్ యూవీ 400 కంపాటిబుల్ విత్ విండోస్ 10 అండ్ విండోస్ 11 కూడా సపోర్ట్ ఉంది. బ్లూటూత్ 4.0 విండోస్ 8.1 విండోస్ 10 ప్లగ్ అండ్ ప్లే, అంటే మేబీ విండోస్ 11 కూడా సపోర్ట్ అవుతుంది. నానో సైజ్ ఇప్పుడు మనకి డిజైన్ చేశారు, ఎక్స్ప్లెయిన్ చేశారు మొత్తం అంతా. ఇదైతే మనం మ్యూజిక్ హెడ్సెట్ కనెక్ట్ చేసుకోవచ్చు, బ్లూటూత్ హెడ్సెట్, బ్లూటూత్ ఇయర్ఫోన్స్, బ్లూటూత్ స్పీకర్స్, బ్లూటూత్ డివైజ్ ఏదున్నా సరే మనకు పీసీ కనెక్ట్ చేసుకోవాలనుకుంటే టీపీ లింక్లో పర్చేజ్ చేయండి. ఈ లింక్స్ అయితే నేను అమెజాన్ ఫ్లిప్కార్ట్ లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సపోర్టెడ్ బ్లూటూత్ డివైజ్, కంపెనీ వారంటీ 1 ఇయర్ వారంటీ ప్రొవైడ్ చేశారు. సింపుల్గా ఉంది డివైజ్ అయితే. ఇక్కడ కంపాటబిలిటీ కూడా మనకి ఎంటర్ చేశారు ఇక్కడ స్పెసిఫికేషన్ అంతా. స్పెసిఫికేషన్ స్టాండర్డ్ బ్లూటూత్ 4.0 ఇంటర్ఫేస్ యూఎస్బి 2.0. ఇక్కడ స్పీడ్ కూడా ఎంటర్ చేశారు, కంపాటబుల్ ఓఎస్ కూడా ఇక్కడ ఎంటర్ చేశారు. మళ్ళీ కూడా విండోస్ 10, విండోస్ 8.1, విండోస్ 8, విండోస్ 7, ఎక్స్పీ కూడా సపోర్ట్ ఉంది. నేను యాక్చువల్గా అయితే నాన్ బ్రాండెడ్లో చాలా యూజ్ చేశాను, బట్ నాకు అంత 100% సాటిస్ఫై కాలేదు నేను డివైజ్కి అయితే, బ్లూటూత్ డివైజ్లో. దాని గురించి ఈరోజు నేను బ్రాండెడ్లో పర్చేజ్ చేశాను టీపీ లింక్లో. ఇదైతే నేను అమెజాన్లో తెప్పించాను ప్రోడక్ట్ వచ్చి. ప్యాకింగ్ అయితే చాలా సింపుల్గానే ఉంది. యూజర్ మాన్యువల్ ఇచ్చారు, ఇక్కడ మనకి యూజర్ మాన్యువల్ కూడా ఎంటర్ చేశారు. యూజర్ మాన్యువల్ ఫర్ విండోస్ 8.1, విండోస్ 10 అండ్ 7 ఎక్స్పీ కూడా సపోర్ట్ ఉంది. టీపీ లింక్ క్విక్ ఇన్స్టలేషన్ గైడ్, బ్లూటూత్ 4.0, నానో యూఎస్బి అడాప్టర్, ఈ యూజర్ మాన్యువల్ కూడా చూడండి. మనం అట్లా ఎలా డ్రైవర్స్ ఇన్స్టాల్ చేయాలి అవన్నీ కూడా యూజర్ మాన్యువల్ అయితే ప్రాపర్గా అయితే ఎంటర్ చేశారు. ఈ యూజర్ మాన్యువల్ చూస్తే మనం బ్లూటూత్ని ఎలా యూజ్ చేయాలి, డ్రైవర్స్ ఎలా ఇన్స్టాల్ చేయాలి అవన్నీ కూడా చూడొచ్చు. డివైజ్ని ఎట్లా యాడ్ చేయాలి అవన్నీ కూడా ఇక్కడ క్లుప్తంగా ఇచ్చారు యూజర్ మాన్యువల్లో. ఆ ఆప్షన్ అయితే బాగుంది ఇందులో కూడా. ఇక్కడ మొత్తం అంతా కూడా కంప్లీట్గా ఎంటర్ చేశారు. ఇక్కడ కూడా ఉంది యూఎస్బి 4.0, నానో అడాప్టర్, విండోస్ ఎక్స్పీ ఆర్ 7 కూడా సపోర్ట్ ఉంది. కనెక్ట్ టు ఏ కంప్యూటర్, ఇన్స్టాల్ బ్లూటూత్ డ్రైవర్స్, పేర్ విత్ బ్లూటూత్ డివైజ్. ప్రాపర్గా అయితే ఈ మాన్యువల్ బుక్లో అయితే బాగుంది. మొత్తం అంతా కూడా మనం బేస్ అంతా ఈ మాన్యువల్ బుక్ మీద బేస్ అయ్యి మనం ప్రాపర్గా డ్రైవర్స్ ఇన్స్టాల్ చేసుకుని ఈ బ్లూటూత్ డ్రైవర్స్ని మనం యూజ్ చేసుకోవచ్చు. టీపీ లింక్, టీపీ లింక్ బ్లూటూత్. యూఎస్బి 2.0లో వచ్చింది డివైజ్ ఇది. చాలా సింపుల్గా ఉంది, వర్కింగ్ అయితే చాలా బాగుంటుంది. నేను ఈ ప్రోడక్ట్ పర్చేజ్ చేసే ముందు అయితే ఈ ప్రోడక్ట్ రివ్యూస్ కూడా చూశాను నేను. రివ్యూస్ అయితే ఎక్సలెంట్గానే ఉన్నాయి, బట్ దాని గురించి నేను ఈ ప్రోడక్ట్ తీసుకొచ్చాను. ఈ ప్రోడక్ట్ని పీసీ కనెక్ట్ చేసి బ్లూటూత్ డివైజ్ ఏదైనా యాడ్ చేసి మీకు నేను డ్రైవర్స్ ఇన్స్టలేషన్ కూడా చూపిస్తాను. మేబీ విండోస్ 10, విండోస్ 8.1 కూడా మేబీ ఇన్బుల్డ్గా డ్రైవర్స్ తీసుకోవచ్చు, ఎందుకంటే ఇక్కడ ఎక్కడ కూడా మనకి డ్రైవర్ సీడీ అయితే ఇవ్వలేదు. ఇందులో అయితే మనకి ప్లగ్ అండ్ ప్లేనే తీసుకోవచ్చు మేబీ. ఇక్కడ కూడా మనకి ఎంటర్ చేశారు విండోస్ 8.1, విండోస్ 10 అండ్ ప్లగ్ అండ్ ప్లేలో తీసుకుంటుంది ఈ వెర్షన్స్కి అయితే. విండోస్ 7, విండోస్ ఎక్స్పీకి అయితే మనం వెబ్సైట్కి వెళ్ళి డ్రైవర్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకుంటే ఈ బ్లూటూత్ డివైజ్ని మనం ఎంజాయ్ చేయొచ్చు. టీపీ లింక్ బ్లూటూత్ డివైజ్ అయితే నేను పీసీకి ఇన్సర్ట్ చేశాను, పీసీకి ఇన్సర్ట్ చేశాను. ఇక్కడ మనకి ఏమీ లేదు, విండోస్ 10 సెర్చ్ బార్లో బిఎన్ టైప్ చేస్తే ఫస్ట్ ఆప్షన్ అదే వస్తుంది. బ్లూటూత్ అండ్ అదర్ డివైజెస్ క్లిక్ చేయాలి, యాడ్ బ్లూటూత్ ఆర్ అదర్ డివైజెస్ క్లిక్ చేయాలి. బ్లూటూత్, బ్లూటూత్ డివైజెస్ ఎన్ని డివైజెస్ అయితే ఆన్లో ఉన్నాయో అన్ని డివైజెస్ ఇక్కడ మనకు చూపిస్తుంది.
ना ब्लूटूथ डिवाइस नेम एसएल कंप्यूटर्स नेम इक चूपी अनोन डिवाइस वचनाई एसएल कंप्यूटर्स डिवाइस वाई एसएल कंप्यूटर्स क्लिक इकड़ 866371 मोबाइल सेम नंबर वस्तु पेरिंग इम्मनी एक्सेप्ट पेरिंग क्लिक कनेक्ट डन क्लिक इकड़े एसएल कंप्यूटर्स पेरिंग ना मोबाइल पीसी के अच्छे कनेक्ट मन फाइल्स एट्ला सेंड चेयाली ना पीसी डेटा मोबाइल ट्रांसफर चेयाली सेंड आर रिसीव फाइल्स वाया ब्लूटूथ నేను నా పీసీ లోంచి మొబైల్ కి సెండ్ చేస్తున్నాను సెండ్ ఫైల్ ఎస్ఎల్ కంప్యూటర్ సెలెక్ట్ చేసి నెక్స్ట్ బ్రౌజ్ మనం ఫైల్ ఎక్కడ ఉందో చూపించాలి ఈ టీపీ లింక్ అడాప్టర్నే నా మొబైల్ కి పంపిస్తున్నాను నేను ఓపెన్ నెక్స్ట్ ఇక్కడ మనకు సెండింగ్ అని చెప్పి ఆగింది కొంచెం స్టార్టింగ్ తీసుకుని అది ఏంటంటే ఆ టైమింగ్ దేని గురించి అంటే మన మొబైల్ లో డిక్లైన్ అండ్ యాక్సెప్ట్ అని వస్తది మనం యాక్సెప్ట్ చేస్తేనే కనుక అక్కడ ఫైల్ స్టార్టింగ్ అవదు యాక్సెప్ట్ క్లిక్ చేశాను కాపీయింగ్ అయితే స్పీడ్ గా అయ్యింది ఫినిష్ ఆ ఫైల్ అయితే నాకు PC నుంచి మొబైల్ కి అయితే వచ్చేసింది సేమ్ ప్రాసెస్ ఇప్పుడు మనం పేరింగ్ అయ్యాం కదా పేరింగ్ డిస్కనెక్ట్ చేయాలి రిమూవ్ చేయండి మొబైల్ లో బ్లూటూత్ ఆన్ చేసి మొబైల్లో బ్లూటూత్ ఆన్ చేసి చర్చ్లోకి వెళ్తే మనం ఈ పీసీకి ఉన్న బ్లూటూత్ మనకు మొబైల్ బ్లూటూత్లో చూపిస్తుంది ఇక్కడ నాకైతే డెస్క్టాప్ పీసీ అని వచ్చింది డెస్క్టాప్ పీసీ క్లిక్ చేస్తే ఇక్కడ కూడా మనకు పీసీలో యాడ్ డివైస్ అని వస్తుంది పేరింగ్ యాక్సెప్ట్ చేయమంటుంది ఇక్కడ మొబైల్లో అయితే 111049 చూపించింది మనకు సేమ్ అయితే ఇక్కడ చూపిస్తుంది అక్కడ పేరింగ్ డివైస్ అని ఎస్ క్లిక్ చేశాను నేను ఇప్పుడు ప్రాసెస్ అయితే పీసీ మొబైల్ కనెక్ట్ అయ్యింది సెండ్ ఆర్ రిసీవ్ మళ్ళీ క్లిక్ చేయాలి ఇప్పుడు నేను మొబైల్ నుంచి నేను ఒక ఫైల్ సెండ్ చేస్తాను ఇక్కడ మనం రిసీవ్ ఫైల్ క్లిక్ చేయాలి సెండ్ డెస్క్టాప్ నేమ్ ఏదైతే ఉందో ఇక్కడ మనకు చూపిస్తుంది చూస్ బ్లూటూత్ డివైస్ ఆ డివైస్ నేమ్ క్లిక్ చేశాను మన ఫైల్ అయితే వచ్చేసింది రిసీవ్ అయిన ఫైల్ ఫినిష్ ప్రాసెస్ అంతా చాలా ఈజీగా ఉంటుంది థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ అండ్ షేర్